శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఈ రెండు పనులను అస్సలు చేయకండి. అలా చేయడం వలన మీ జీవితం సర్వనాశనం అవుతుంది. మీ జీవితంలో అన్ని అశుభాలే జరుగుతాయి. మీ జీవితంలో ఎప్పుడు చీకట్లు అలుముకుంటాయి. ఆర్థిక కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. దీపారాధన చేసేటప్పుడు కొన్ని పనులు చేయడం మంచిది కాదు. దీపారాధన అని అనగానే వచ్చే అన్ని ప్రశ్నలు ఇక వేటి మీద కూడా రావేమో. ఎన్ని ఒత్తిడి వెయ్యాలి? ఏ నూనె వాడాలి? ఉండే ఒత్తి వెయ్యాలా లేక నూనె వెయ్యాలా? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తుతాయి. ఎందుకంటే దీపానికి అంత ప్రాముఖ్యత ఉంది. దీపము జ్యోతి, పరబ్రహ్మ స్వరూపము. దీపము పరబ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మ తత్వాన్ని కలిగినదే. దీపము పాప ప్రక్షాళన చేస్తుంది. మన ఇంట సిరులను ఇచ్చేది దీపజ్యోతి. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. ప్రతిరోజు కూడా 2 సార్లు ఉదయము సూర్యోదయానికన్నా ముందు సంధ్యాకాలంలో అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత తప్పకుండా దీపారాధన చేయాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి తమోపహ, దీపేనా హరతే పాపం, దీపదేవి నమో నమః. దీపము పరబ్రహ్మ స్వరూపము, పరాయతత్వం కలిగినది. పాప ప్రక్షాళన చెయ్యను. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపము పరబ్రహ్మ స్వరూపము, ఆత్మస్వరూపము. మనము నిత్యము కూడా మనలో ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాము. దీపంలోనే దేవతలు అందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా కూడా దైవిక శక్తులతో నిండిపోతుంది. దీపాన్ని పెడితేనే చాలు, దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలంటూ ఏమీ లేవు. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్లయితే సాయంత్రం స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటల కూడా ఇంటిని శుభ్రపరచుకోవాలి. శుభ్రమైన ప్రదేశంలోనే దీపాన్ని వెలిగించుకోవాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పండుతో ముగ్గు వేసి చిన్నదైనా సరే లేదా పెద్ద ముగ్గైనా ఓపిక ఉంటే వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న ఒత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇవన్నీ రోజూ చేయడం మీకు కష్టంగా అనిపించినట్లయితే మీరు ప్రతిరోజు కూడా మామూలుగా దీపాన్ని వెలిగించుకుని సెలవు రోజులలో లేదా పర్వ దినాలలో ఈ విధంగా ఈ నియమాలను పాటించండి. అసలు దీపాన్ని ఎందుకు వెలిగించాలి అంటే దీపంతో వెలుగు ఏర్పడుతుంది. చీకటిలో దీపం మనకి తోవను చూపించి ధైర్యాన్ని ఇస్తుంది. దీపము అంటే జ్ఞానము. దీపము మన జ్ఞానాన్ని వెలిగించి మనలోని చెడు అనే చీకట్లను త్రాటదోలుతుంది. అందుకే మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చెయ్యాలి అని దీపాన్ని వెలిగిస్తారు. దీపం ఎప్పుడూ కూడా పైకి వెలుగుతూ ఉంటుంది. వెలిగి ఆ దీప సుఖస్ఫూర్తిగా మనం ఏ ఒక్కరికి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా చెడు చెయ్యకుండా వెలుగును నింపాలి. పవిత్రంగా పైకి ఎగితే ఆ జ్ఞానపు వెలుగులను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిందే అన్నదే దీపం యొక్క పరమార్థము. మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు కూడా దేవుడి ముందు దీపం వెలిగించడం వలన దేవుడు ఆశీస్సులను పొంది ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇలా మనము ఏ శుభకార్యం చేపట్టినా కూడా ముందుగా దీపారాధన చేసిన తర్వాత ఇతర కార్యక్రమాలను పూర్తి చేస్తారు. మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు కూడా దేవుడి ముందు దీపం వెలిగించడం వలన దేవుడు ఆశీస్సులు పొంది ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి చేకూరుతాయి. ఇలా మనము ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా దీపారాధన చేసిన తర్వాత ఇతర కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అయితే చాలా సార్లు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలా మంది పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా పిండితో చేసిన దీపాలను వెలిగించడం మంచిదేనా, ఇలాంటి దీపాలను వెలిగించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే, దీపాన్ని వెలిగించడానికి మట్టి ప్రమిదలు, వెండి ప్రమిదలు,
ఇత్తడితో చేసిన దీపాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో పిండితో తయారు చేసిన దీపాలను కూడా మనం ఉపయోగిస్తాము. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారము పిండి దీపము చాలా శక్తివంతమైనది. దేవుడి ముందు పిండి దీపం వెలిగించి పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇలా పిండి దీపాలను వెలిగించడం వలన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది వారు ధనవంతులుగా మారుతారు. లక్ష్మీదేవి ముందు పిండి దీపాలను వెలిగించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే పిండిలో పసుపు కలిపి దీపాలను చేసి ఆవునేతితో దీపం వెలిగించి భగవంతుని ప్రార్థించడం వలన భగవంతుడి యొక్క కటాక్షము అనేది మనకి లభిస్తుంది. అలాగే వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ ఉన్నట్లయితే శని భగవానుడి ముందు 11 రోజుల పాటు పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించడం వలన నష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు, ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. రోజు మహిళలు దీపాన్ని ఇంట్లో వెలిగించినట్లయితే ఖచ్చితంగా ఇంట్లోనికి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందాలతో సుఖ సంతోషాలతో ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మన హైందవ సాంప్రదాయంలో ఎన్నో రకాల విషయాలకు కొంత ప్రాధాన్యత ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఈ పనులను చేస్తారో, ఈ పనులు అస్సలు చేయకూడదు, అలా చేస్తే అసలు ఏమవుతుంది అంటే జీవితంలో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇంట్లో దీపాన్ని పెట్టిన తర్వాత ఇంటిని అస్సలు శుభ్రం చేయకూడదు, అలా ఇంటిని శుభ్రం చేయడం వలన మీకు మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఇలా దీపం పెట్టాక ఇంటిని శుభ్రం చేయకండి. ఇంటిని కనుక దీపం పెట్టిన తర్వాత ఊడ్చినట్లయితే లక్ష్మీదేవికి మీ పైన ఆగ్రహం వచ్చి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఆర్థిక కష్టాలు అనుభవించక తప్పదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీపం వెలిగించిన తర్వాత ఇంటిని శుభ్రపరచవద్దు. అలాగే దీపం వెలిగించిన తర్వాత ఎవరికి ఇంట్లో ఉన్న ఉప్పును ఇవ్వకూడదు. కొందరు మా ఇంట్లో కొంచెం ఉప్పు అయిపోయింది, మీ దగ్గర ఉంటే ఇస్తారా అని అడుగుతారు. అలా అస్సలు ఇవ్వకండి, ఎందుకంటే ఉప్పు ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. కాబట్టి దీపం పెట్టిన తర్వాత అస్సలు ఉప్పుని ఎవ్వరికి దానంగా ఇవ్వకండి. అలాగే ఇంట్లో దీపం పెట్టిన తర్వాత స్నానాన్ని చేయకూడదు. ఈ పనులు చేసినట్లయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందకపోగా ఆగ్రహానికి గురి అవుతారు. మీరు కూడా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఈ పనులను చేయకుండా ఉండి ఆ భగవంతుడి యొక్క దయతో అష్ట ఐశ్వర్యాలను కూడా పొందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి.